మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని అనుగుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మనం నడుపుతున్నటువంటి మాట చూస్తూ ఉన్నాం. ఈ రోజున మొట్టమొదటిసారిగా వారి యొక్క అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని పార్లమెంట్ హాల్లో ఇవాళ జరుపుతూ ఉన్నారు. మహాపరివర్ణ దివస్ గా ఈరోజు పేర్కొంటూ వారు చదువుకున్నటువంటి లండన్ లో పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాలు చేపట్టడం కానివ్వండి, వాళ్ళ యొక్క జన్మభూమి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ పవిత్ర స్థలంగా దాన్ని డెవలప్ చేయడం కావచ్చు. ఇవాళ దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో నిజమైనటువంటి అంబేద్కర్ యొక్క వారసుడిగా ఇవాళ పేద ప్రజల ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యొక్క హక్కుల పరిరక్షణ కోసం వారు పోరాడుతున్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లోనూ, వారు వాళ్ళ గ్రామాల్లో కూడా ఈరోజు వారు